Yeah హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫోన్పే అకౌంట్ని ఏటీఎం కార్డ్ లేకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫోర్స్ అయితే మీరైతే ఫోన్పేని ప్లేస్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఓపెన్ చేయగానే బేసిక్గా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మీ మొబైల్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ సిమ్స్ ఉంటే టూ నెంబర్స్ అనేవి రావడం జరుగుతుంది బట్ ఇక్కడ మీరు ఏంటంటే ఏదైతే సిమ్కి బ్యాంక్ అకౌంట్ లింక్అప్ అయిందో ఆ సిమ్ నెంబర్ మాత్రమే ఇవ్వండి సో ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఫస్ట్ నెంబరే నేను ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చానో అంటే నేను ఏదైతే బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నానో దానికి ఈ నెంబర్ మాత్రమే లింక్అప్ అయ్యిందనమాట ఫస్ట్ నెంబర్ సో నేను ఫస్ట్ నెంబర్ని మాత్రమే ఇస్తున్నాను మీరు కూడా ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్అప్ ఉందో ఏదైతే నెంబర్ ఆ నెంబర్కి మాత్రమే ఇక్కడ ఇవ్వండి సో నేనైతే ఆ నెంబర్ని అయితే ఇస్తున్నాను మాన్యువల్గా టైప్ చేస్తున్నాను సో కావాలంటే మీరు మాన్యువల్గా టైప్ చేయొచ్చు లేదంటే అక్కడ ఉంది కదా రెండు నెంబర్లు వచ్చినాయి కదా ఏదైనా ఒక నెంబర్ మీద క్లిక్ చేసినా కూడా ఏం కాదు సో ఆ తర్వాత నెంబర్ ఇచ్చాక ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక నాకు ఆల్రెడీ ఏంటంటే ఒక పాస్వర్డ్ అనేది నేను పెట్టుకున్నాను ఇంతకుముందు క్రియేట్ చేశాను కాబట్టి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేయండి సో దీని అయితే నా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో క్లియర్గా చూడొచ్చు మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో లేదంటే నార్మల్గా ఒక మ్యాన్ సింబల్ అయినా ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి దానికి ఏటీఎం కార్డు ఉన్నా లేకపోయినా బ్యాంక్ అకౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే యాడ్ చేసుకోండి సో దానికి గాను ఇక్కడ ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది యాడ్ బ్యాంక్ అకౌంట్ అని సో వెయిట్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే దీంట్లో కొన్ని బ్యాంక్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఫోన్పేతో ఏవైతే లింక్అప్ అయి ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్టీలో ఉంటాయి అన్ని బ్యాంక్స్ అయితే ఉండవు చిన్న చిన్న బ్యాంక్స్ ఉంటాయి కదా లైక్ సంఘమిత్ర ఇవన్నీ అయితే దీనికి లింక్అప్ అయితే కావన్నమాట పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి కదా యూనియన్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ సో ఇట్లా పెద్ద పెద్ద బ్యాం బ్యాంక్స్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఈవెన్ చిన్న బ్యాంక్స్ కూడా రావడం అయితే జరిగింది ఒకసారి సర్చ్ అయితే చేసుకొని చూసుకోండి సో నాదైతే ఎస్బీఐ అనమాట సో ఆల్రెడీ టాప్లో ఉంది ఒక ఒకవేళ మీద చిన్న బ్యాంక్ అనుకోండి ఇక్కడ సర్జ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ యూనియన్ కూడా పెద్దదే బట్ మీకు సర్జేస్ అయితే చూపిస్తున్నాను లేదంటే సిటీ యూనియన్ అని ఉంటుంది సో సిటీ యూనియన్ బ్యాంక్ సో ఇట్లుందనమాట మీరు సజ్ చేసుకొని చూసుకోండి చిన్న బ్యాంక్ అయినా పర్లేదు నాది ఆల్రెడీ ఎస్బీఐ ఇక్కడ కింద ఉంది కాబట్టి దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ నా నెంబర్ అయితే పక్కన అయితే వచ్చిందనమాట సో అంటే ఆ నెంబర్ మీద ఏదైతే అకౌంట్ ఉందో దాన్ని అయితే ఫైండ్ చేస్తుంది సో నా నెంబర్ మీద అయితే ఆల్రెడీ ఒక అకౌంట్ అయితే ఉంది దాన్ని ఫైన్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే నాకు అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట బ్యాంక్ అకౌంట్ అనేది So ఇట్లయితే మీరైతే బ్యాంక్ అకౌంట్ని అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఇక్కడ మళ్ళీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోగానే ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది క్లియర్గా చూడొచ్చు క్యూఆర్ కోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది క్యూఆర్ కోడ్ సింబల్తో ఉంటే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ క్యూఆర్ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేయగానే ఒకవేళ ఏదైనా వాళ్ళు అమౌంట్ కొట్టాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ కనుక వాళ్ళు ఆ అమౌంట్ కొడితే ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో రిసీవ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఏటీఎం కార్డు ఉండాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా రిసీవ్ అయితే అవుతుంది బట్ మీరు వేరే వాళ్ళకైతే పేమెంట్ అయితే చేయలేరు భయ్యా మరి మేము వేరే వాళ్ళకు కూడా పేమెంట్ చేయాలి అది ఎట్లా చేయాలంటే సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకవేళ మీరు వేరే వాళ్ళకి పేమెంట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గర ఏటీఎం కార్డు అనేది ఉండాలి అయినా కూడా మీ దగ్గర ఏటీఎం కార్డు లేదనుకోండి ఇప్పుడు ఒక టూ మెథడ్స్ అయితే చెప్తాను అనమాట అంటే ఈ టూ మెథడ్స్ ఏంటంటే మీరు యూట్యూబ్లో చూస్ చేయాలి ఇవి నేను చెప్తే చాలా ట్వంటీ మినిట్స్ వరకు వెళ్తుంది వీడియో అనేది సో ఎవరు చూడరు కాబట్టి నేను ఆ టూ మెథడ్స్ అనేవి చెప్తాను మీరు యూట్యూబ్లో సజెస్ట్ చేయండి యూట్యూబ్లో అయితే వీడియోస్ ఉన్నాయి లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ అయితే ఇస్తాను సో వాటిని అయితే అయితే చేయండి ఫస్ట్ మీరైతే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి సెకండ్ ఏంటంటే మీరు పేటీఎం లో అంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఒక ఏటీఎం కార్డ్ అనేది ఆర్డర్ పెట్టుకోండి సో ఒకసారి యూట్యూబ్ హౌ టు క్రియేట్ ఏ అకౌంట్ ఇన్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సెకండ్ ఏంటంటే సో ఒకవేళ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక దానికి డెబిట్ కార్డ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో డైరెక్ట్ ఇంటికి అయితే వస్తుంది సో మీరు అది కూడా ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి సెకండ్ ఆర్డర్ చేసుకోండి ఏటీఎం కార్డ్ని సో అది ఏటీఎం కార్డ్ ఇంటికి వచ్చాక ఇప్పుడు ఫోన్పేలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ని యాడ్ చేసుకోండి ఆ తర్వాతకి ఏటీఎం కార్డు ఉంటుంది కదా ఆ పిన్ అవన్నీ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసాక ఆటోమేటిక్గా మీకు కూడా ఒక ఫుల్ ఫ్లెస్డ్ బ్యాంక్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మీరు పేమెంట్స్ చేయొచ్చు రిసీవ్ చేసుకోవచ్చు సో ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ఆన్లైన్లోనే చేసుకోవచ్చు సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది ఇదైతే చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఏటీఎం లేకుంటే సో ఇట్లయితే మీరు ఏటీఎం లేకున్నా కూడా దాన్ని ఇంటి దగ్గరికైనా తెచ్చుకొని చేసుకోవచ్చు లేదంటే ఏటీఎం లేదు మేము ఇంటి దగ్గరికి తెచ్చుకునేంత కెపాసిటీ లేదు మేము ఆన్లైన్లో చేసుకోలేము అనుకుంటే పేమెంట్స్ అయితే మీకు వస్తాయి సో క్యూఆర్ కోడ్ ద్వారా అయితే చేసుకోవచ్చు సో ఇట్లయితే ఈ టూ మెథడ్స్ అయితే మీరైతే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హింద్